వెలుగు మట్ల గ్రామంలా ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు ఇస్తారని చాలా మంది క్వశ్చన్ అవుతారు. ఎందుకంటే చాలా మందిని షార్ట్ ఫిలిం తీయాలని ఉంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే 3-4 షార్ట్ ఫిలిం తీసిన తర్వాత కూడా ఒకటి పెండింగ్ ఉన్నాయి, 2-3 పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఎడిటింగ్ అనేది కొంచెం స్టాప్ అవుతుంది. పెండింగ్ ఒక 3-4 డేస్ లో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఎందుకంటే చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తారు, కానీ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. దానికి నేను సంతోషంగా ఉన్నా. డిసప్పాయింట్ అయిపోతుంది. చాలా మంది చూస్తారు, కానీ లైక్ ఎందుకు కొట్టడం లేదో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఏమైనా మిస్టేక్స్ వచ్చినా నన్ను క్షమించండి. ఇంకొకటి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది కామెంట్ చేయండి. అర్జెంట్ గా పరిపోను, నువ్వు బండి కావాలి. ఏంద్రా పోటీ కావాలా నీకు? ఇట్లా రాములా పోరి కాదే, ఫోన్ కావాలి నాకు. ఫోను బండి రెండు కావాలి. పోరేందుకు బండి ఎందుకు? నీకు ఫోన్ లవ్ చేస్తాను అవునా? నీకు ఎట్లా ఎప్పుడే నాకు బండి ఉండి ఫోన్ కావాలనే, బుయ్ 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 అనే బండి కావాలనే. ఎవరా మీ అయ్యని అడుగు ఫోన్? నాకు ఏది అర్థం అయితలేదు. నీకు దండం పెడతానే, నాకు ఫోన్ ఉండి బండి ఇప్పి బాబుని అడిగి. ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో అవ్వతోని? ఫోన్ అంటాను, పోరే అంటాను, బండి అంటాను. ఫోనా పోరా బండా? నేను కొంత బీరు తాగినాక అత్తున్నారు నీ సంగతి నేను చెప్తా పోయి. ఇలా కొంత కలుబుట్టు ఎక్కువ ఈ దగ్గర మింగినాక నీ సంగతి చెప్తా గాడిది. అమ్మా బాబు తాగి బాగుంది, నాకేదో బాగా భయం అవుతుంది. నీకు పోరి కావాలి బండి కావన్నా, నీ ఈ పంత వాళ్ళగాలి. అలా ఫోన్ పోరే అంటే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? బాబు నువ్వు నా జోలికి నీ జోలికాను. నేను అమ్మని అడిగినా, నేను నిన్ను అడగాలి. అయ్యా నా జోపల్గాలి చెల్లుంది, నాకు ఒక్కరికే లేదు. అవురా నువ్వు పొలంకి వెళ్ళమంట పొలంకి రావు. బర్రపెండది ఏమో. నీకు బండి ఎందుకు, ఫోన్ ఎందుకు? నీకు ఇక్కడ రావంటవా? నీకు బండి ఎందుకు రా నీకు? నాకు గవని కానీ చెప్పక, నాకు ఓపిక లేదు. నువ్వు బండి అనుకోండి, లేకపోతే ఇంతకాలం నేను బయటకు. బండి కొనంత ఓపిక లేదు, ఫోన్ కొనంత ఓపిక లేదు. నేను చెప్తా, నేను కొనిచ్చే టైంకి కొనిస్తా, చేసే టైంకి చేస్తా. అవ్వకేం తెలియదు, నన్ను అడిగేదనే విషయం ఉంటే నేను చెప్తా నీకు. రైట్, నీకు నచ్చితేనో బండి కొనుక్కో, లేకపోతే ఫోన్ కొనుక్కో. నేను పైసలు ఇస్తా ఇచ్చేటప్పుడు. కానీ నువ్వు అవ్వను బాధ పెట్టకు, నన్ను బాధ పెట్టకు. నేను మీ ఇద్దరు మాటినా, నాకు కోర్టు నుండి తిరగొనియరా, లేకపోతే నేను ఇంటకెళ్ళి వీకమంటరా. నేను కొనిస్తారా నీకు ఎందుకు బాధ? ఈ అర్ధ పైసలు రానిరా కొనిస్తా. అర్ధ పై పొలం దాన్ని కూడా కోదు ఇప్పుడు పంటే మండపాయ్. నేను అంటారా కొద్దిగా? నేను గవన్ ఎనుకుంటేనే అత్తున్నా, కొనిస్తారా కొనిరా నేను ఇంటకెళ్ళి పొమ్మాట. అంతేనా గవన్ ఏమి చెప్పవు? నేను కొనిస్తారా నీకు ఎందుకు బాధ కొనిస్తావు? ఈ పొలం ఈత కోదగురా నాకు. అవ నువ్వని చెప్పే కొంచెం బండి అద్దు ఫోన్ అద్దానికి, లేకపోతే ఎక్కడ ఆగమంది తెలియదు. మీరు ఇట్లా తినరు, 4 రోజులు కనబడిపోతే నడుతుంది. ఎత్తుకుంటూ వచ్చి మీరే నన్ను తీసుకొచ్చి కొనిస్తారు. నీ పోతున్నాయి ఇంట్లోకే రా. కొడితే కొట్టే తీయలేవే, మన కొడుకు మనలే కొట్టే మందిని కొట్టినాడే వాడు. ఇయ్యలేకపోయారు తిరిగి రాడా? నేను ఎందుకు బాధపడతాండే? బాధపడకు, నేను పోరని నేను తీసుకొని తాగు. నేను అటు పోయి నీ పోరని నైట్ పోయి ఆడు. వెలుగు మట్ల గ్రామంలా ఎక్కడెళ్ళే పోతీవిరా ఓ రాజు, నీకల్లా వెలుగు మట్ల గ్రామంలా ఎక్కడెళ్ళే పోతీవిరా ఓ రాజు. కలకాల వంట ఉండు మీ బాపు బక్కన్న, బాపు బక్కయ్యో కన్నీరు తీస్తా ఉండు మీ బాపు బక్కన్న, ఉండు మీ బాపు అయ్యో. నువ్వు వెళ్ళి పోవంగా నా కొడుక, మన ఇల్లంతా చిన్నవాయే ఓ రాజు. శ్రీగల్లా వెనుక మట్ల గ్రామంలా నువ్వులేని వెనుగు మట్ల గ్రామము చిన్నవాయే, నువ్వులేని వెనుగు మట్ల గ్రామో మల్లె పూడత్తవురా ఓ రాజు. ఎంత చక్కన ఓ రాజు, శ్రీగల్లా వెనుక మట్ల గ్రామములా
ఎక్కడెళ్ళి పోతే రావో రాజు, అయ్యో నువ్వెప్పుడత్తవరా నా కొడుక. అయ్యో కలకాల వనమంటే మీ బాపు, నువ్వెప్పుడత్తవరా నా కొడుక. ఇక అట్లా అయితే ఇక పోయి అత్తనే, ఇక పోయి అత్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాంత. ఈ రాజుగాడు ఎక్కడ ఉన్నాడో వాడిని కొంత వెతుకోమని చెప్తే సార్ చెప్పత్త పోయి పోతా. రాత్రి పోలీస్ స్టేషన్ వచ్చిన ఏం ప్రాంతం సార్? మా కొడుకు రెండు రోజులే సార్ కనిపించాడు సార్. రెండు రోజుల నుంచి మా కొడుకు మొదలు కనిపిస్తుంది, ఇంక్వైరీ చేయాలి సార్ మా కొడుకు కొరకు. రెండు రోజులు కనిపించకపోతే ఈ నైట్ ఆయన వచ్చేసేప్పుడు ఎన్ని రోజులు రెండు రోజులు ఆయన కనిపించక ఇప్పుడు అని చెప్పేది అంత తిరిగి వచ్చిన సార్ మా కొడుకు కొరకు. అన్ని తిరిగి 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 సార్ మీ దగ్గరకు వచ్చిన పోయి మీరన్నా చూసి పెడతారేమో సార్ మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన సార్. నాది నీ కొడుకు పేరు ఏదో ఆయన చేస్తాడు సార్? మా కొడుకు పండితులకు చదువుకుని సార్. మా కొడుకు పేరు రాదు సార్. సార్ మా కొడుకు అమాయకుడు సార్, మనకి ఏం తెలియదు సార్. నీ పొద్దున తెలుస్తుంది, నువ్వు ఇంటికి పోవచ్చు. చెప్పండి సార్. పెద్ద పిటిషన్ తీసుకో, పొద్దున ఇంక్వైరీ పోదాం. సరే సార్.